राम राम मित्रुलारा इंत रात्रैना వివిధ గ్రామాల నుంచి తండాల నుంచి మా లంబాడ సోదరిమణులు మా యువ మిత్రులు కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికి ఈ మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఎన్నికలు మునుగోడు అభివృద్ధి కోసం రాలే, ఈ ఎన్నికలు ఇక్కడ ప్రజలు కోరుకుంటే రాలే, ఈ ఎన్నికలు మునుగోడులో ఎన్నికైనా ఎమ్మెల్యే చచ్చిపోతే రాలే. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయంటే ఇక్కడి ఓట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటే ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి. మరి ఈ ఉప ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థులు ముగ్గురు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వై స్రవంతి నిలబడ్డారు. ఈ ముగ్గురిని పోల్చండి. చదువు విషయంలోనా, సమస్యల అవగాహనలోనా, లేకపోతే మీ ప్రాంతం మీద మీ ప్రజల మీద అభిమానంలోనా, ఏ విషయంలో పోల్చి చూడండి. అదేవిధంగా 2014లో ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, 2018లో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అయినా మునుగోడు నియోజకవర్గ యువకుల భవిష్యత్తు మారలే, మునుగోడు నియోజకవర్గ ఆడబిడ్డల జీవితాల్లో మార్పు రాలే, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, గిరిజనులకు 3 ఎకరాల భూమి రాలే, ఇంకా రాచకొండ ప్రాంతంలో ఉన్న మా లంబాడి సోదరులకు ఇందిరమ్మ ఇళ్ళ 10,000 ఎకరాల భూమి పంపి పంచిపెడితే ఆ పట్టాలు కూడా గుంచుకొని ప్రభుత్వం అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మోసం చేసిండు, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని మోసం చేసిండు, 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిండు. ఇవాళ ధరణి అని తీసుకొచ్చి ఆ దరిద్రాన్ని మన నెత్తి మీద పెట్టి మన భూములు పుంజుకుంటున్నాడు. ఇవాళ విరాసత లేదు, తండ్రి చచ్చిపోతే పిల్లలకు ఆస్తి బదిలీ లేదు, ఏం చెయ్యాలన్నా ఆన్లైన్లో 1,000 రూపాయలు కడితే అవి అక్కడనే ఇవి ఇక్కడనే, మన సమస్య ఎక్కడేసిన గొంగడి దక్కనే ఉంటుంది. అందుకే ఇవాళ ఏమి చేయకపోయినా 8 ఏళ్లు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మనల్ని ఓట్లు అడుగుతుండు. మీరు ఆలోచన చేయండి, ఏం చేసినా టీఆర్ఎస్ వాడు ఓట్లు అడుగుతుండు. ఇవాళ టీఆర్ఎస్ వాడు మనల్ని మోసం చేసినందుకు అడుగుతుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యనందుకు ఓటేమని అడుగుతుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు భూములు ఇయ్యనందుకు అడుగుతుండా, ఏం చూసి వాళ్ళకు ఓటేయాలనో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక బీజేపీ ఆయన ఏం కొత్త ఆయన కాదు, పాత సారేమో కానీ ముఖానికి ఇంత రంగేసుకున్నాడు, అంగి మార్చిండు, జెండా మార్చిండు, మళ్ళీ వచ్చిండు, నాకు ఓటేయిందని ఎమ్మెల్యే చేయమంటుండు. 2018లో ఎమ్మెల్యే చేసారు కదా, మళ్ళీ మధ్యలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, మళ్ళీ ఎందుకు వచ్చిండు మళ్ళీ ఏమని ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఎమ్మెల్యే అడుగుతున్నాడు. నిజంగానే ఆయన కొట్లాడేది ఉంటే, మునుగోడును అభివృద్ధి చేసేది ఉంటే, అసెంబ్లీలో 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సీతక్క ఉన్నది, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, పోడెం వీరయ్య ఉన్నారు, వీళ్ళందరూ కలిసి జగ్గారెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆయన కూడా ఉండి కొట్లాడేది ఉండే, శాతగాక కాడి కింద పడేసి పోయి మళ్ళీ వచ్చిండు, వచ్చేమంటుండు మళ్ళీ కొట్లాడుతా అంటుండు. 6 మంది ఉన్నప్పుడు కొట్లాడున్నాడు, బీజేపీలో ముగ్గురుండు, 6 మందితో కాని పని 3 మందితో అవుతుందా? ఇంతకుముందు పెద్ద మనిషి చెప్పిండు, ఏది జగన్ కాదు కాదు అక్కడ మన నాంపల్లిలో ఒక ఆయన వచ్చి ఏం సంగతి సార్ అని అడిగితే, నేను అడిగిన ఏమయ్య ఆయన కొట్లాడుతా అంటున్నా అంటే, ఏం లేదు సార్ 6 మందితో కాలేదు కానీ ఈడ ముగ్గురు వచ్చారు, వెనకటికి కూడా లావు మనగాళ్ళు లడాయి పోతారంటే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చారట, ఆ ముగ్గురికి ఈయన దొరికిందంట, వీళ్ళు చేస్తారంటే ఏం సార్ వీళ్ళు చేసేది నాకు అర్థమైతలేదని అడుగుతుంది. అంటే ఇవాళ కేవలం ఈ మునుగోడు నియోజకవర్గానికి నిధులు వస్తాయన్నాడు, ఉప ఎన్నికలు వస్తే రాలేదు. నిధులు ఎవరికి వచ్చినా అమ్ముడు పోయిన సర్పంచ్ గానికి వచ్చినాయి, అమ్ముడు పోయిన ఎంపీటీసీకి వచ్చినాయి. ఇవాళ వాళ్ళ మట్టుకొచ్చి గుడి ఆ రాయి చెట్టు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పైసలు సగం ఊళ్ళో రోడ్లకు పెట్టించు. లేకపోతే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టించురు, అంబేద్కర్ భవన్ కట్టించురు, లేకపోతే సేవలాల్ పేరు మీద ఏదైనా మంచి గుడికి పైసలు ఇప్పారు. మీరు ఓట్లు వేస్తే వాళ్ళు సర్పంచ్లు ఎంపీటీసారు, మీ ఓట్లతో గెలిచి ఆ పదవులు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. ఒకటి 20 కోట్లు పోయిందంటూ, ఒకటి 40 కోట్లు పోయిందంటూ. నా మల్లెపల్లి సంతలమ్మినట్టే ఉంది పశువులను. ఉండేనా ఆడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కళ్ళ ముందలు ఎన్నో తరాలు చూసిండు, ఎంతో మందిని చూసిండు. ఎప్పుడన్నా ఇట్లుండేనా? ఇంతకుముందు సర్పంచులు ఎంపీటీసీలు ఎవరన్నా అంటే ఇజ్జత్ కోసం బతికేది, ఇజ్జత్ కోసం పాటు పడేది. భూమి అమ్ముకొని ఇంత పేదలకు బువ పెట్టిరు. కానీ ఇవాళ సర్పంచ్ అని చెప్పుకుంటే సిగ్గుపోయేటట్టు చేసారు కొంతమంది అయితే అమ్ముడు పోయి. అందుకే ఇవాళ అటు బీజేపీని చూసిరు, ఇటు టీఆర్ఎస్ చూసిరు. 2014లో ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు, 2018లో రాజగోపాల్ రెడ్డిని చూసిండ్రు. ఈ ఒక్కసారి 12 సార్లు మునుగోళ్ళ ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఆడబిడ్డ గెలవలే. ఈసారి ఈ మునుగోడు గడ్డ మీద సమస్యల పట్ల అవగాహన ఉన్న స్రవంతిని సోనియా గాంధీ గారు ఇక్కడికి పంపించారు. స్రవంతిని గెలిపించండి, ఆడబిడ్డని గెలిపించండి. అసెంబ్లీలో ములుగు నుంచి సీతక్కున్నది, మునుగోడు నుంచి స్రవంతిని గెలిపిస్తే సమ్మక్క సార్లమ్మ లెక్క మీ సమస్యల మీద కొట్లాడతారు. వాళ్ళకి తోడుగా సోదరుడుగా నేనుంటా. ఎందుకంటే ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఇవాళ అట్లా ఇట్లా జరగదు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించండి. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని 100% అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలి, మీ సమస్యలు తీరాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే ఈడున్న మా అక్కల్ని, మా అమ్మల్ని, మా పెద్దమ్మల్ని నేను చేతులు దండం పెట్టి అడుగుతున్నా. ఆడబిడ్డకు అవకాశం వచ్చింది, గెలిపించుకోండి. మీ చేతులుంది, ఇవాళ ఈ నిర్ణయం మీ చేతులుంది. మీరు ఆలోచన చేయండి. 12 సార్లు ఎవరెవనుకో వేసారు, ఎవడా కరకరాలే. ఇవాళ ఒక ఆడబిడ్డ కోటేయండి, ఆడబిడ్డను గెలిపించుకోండి. ఆడబిడ్డను మీరు కాపాడితే మీ నియోజకవర్గాన్ని ఆడబిడ్డ కాపాడుతుంది. ఇండియాని ఏమన్నా చెప్పని, ఇంత ఆయన ఏమన్నా చెప్పని, ఆయన తాగని ఊగని, ఆయన జోలికి ఓకరి, ఆయన ఏం చెప్పినా ఊ కొట్టురి. పోలింగ్ బూత్ల పోయినాక డబ్బలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓటు. ఇక మరి కాంగ్రెస్కి వెళ్తే మాకేం వస్తుంది సార్, నష్టమే కదా, ఏమి ఇచ్చగట్లేరు కదా అని. నిజమేనారా ఆయన? మేము మంది కొంపలు ముంచలేదు, బ్యాంకులలో దొంగతనం చేయలేదు, ఏడ్కెళ్ళి తెచ్చేయాలి. అందుకే మీకు ఒక మంచి మాట చెప్తున్నా, క్వార్టర్ ఇస్తే హాఫ్ అడుగురు, హాఫ్ ఇస్తే ఫుల్ అడుగురు, ఒక్కటి ఇస్తే రెండు అడిగి తీసుకోరు. తెచ్చింది ఇచ్చింది తీసుకోరు, తెచ్చింది కూడా తీసుకోరు. అంగిలా కొత్త గుట్టకి ఇట్లా లైట్ కింద తెచ్చి అవి కూడా ఇడిపించుకోరు వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ. ఎందుకంటే ఆ సొమ్మంతా మందిని ముంచిన సొమ్మే. అదేం కష్టపడ్డది కాదు, బాయిదోవి తెచ్చింది కాదు, మందిని ముంచిన సొమ్ము. కాబట్టి ఏమిచ్చినా తీసుకోండి. ఒకటి ఓటుకు 30,000 ఇస్తా అంటే ఇంకోటి 40,000 ఇస్తా అంటున్నా. అర్రాజు పాట వాడినట్టే ఉంది. వాడు 30 తీసుకోండి, మీ 40 తీసుకోరు. ఏం వద్దంటలేము, అవి జేబులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటే. ఇక ఇప్పుడు మంచిగా అంటే మార్గం దొరికింది కదా, ఇక ఏం తప్పు లేదు. ఎందుకంటే తప్పుడోనికి వానికి గుణపాఠం చెప్పాలంటే గిట్లనే చేయాలి. మీరు తీసుకోలేదు అనుకో, మీ మీద అనుమానం వస్తుంది, కాంగ్రెస్ వాడు ఉన్నట్టున్నట్టు తీసుకుంటలేడు అని. అందుకే ఏం అనుకుంటా తీసుకొని అడిగి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీరంతా సిద్ధమేనా? సిద్ధమైన వాళ్ళందరూ సైకి పైకి వెళ్తారు.